నమస్కారం అండి. ఇవాళ మనం సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్ అంటే ఏంటో తెలుసుకుందాము. జనరల్లీ ఎవరైనా కిడ్నీ సమస్యలతో కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇట్లాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి సాల్ట్ తక్కువ తినమని చెప్తారండి. సాల్ట్ తక్కువ తినడం అంటే రోజు మొత్తం సాల్ట్ 5 గ్రామ్స్ లేదంటే 5 గ్రామ్స్ లోపల తినడం, తక్కువ సాల్ట్ తినడం లో సాల్ట్ డైట్ అంటామండి. సో ఇట్లాంటి వాళ్ళు 5 గ్రామ్స్ అంటే 1 టేబుల్ స్పూన్ అండి, 1 టేబుల్ స్పూన్ కొలతని మనం 5 గ్రామ్స్ సాల్ట్ అని చెప్తాం. రెండో ప్రశ్నగా మనం మార్కెట్లో దొరికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ వీటిలో ఏది బెటర్ అని చూద్దామండి. మార్కెట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి హిమాలయన్ పింక్ సాల్ట్ అని, బ్లాక్ సాల్ట్ అని, ఫ్లేకీ సాల్ట్ అని, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. వీటితో మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా అన్న ప్రశ్నకి ఆన్సర్ నో అండి. ఎందుకంటే వీటిలో మెజారిటీ ఆఫ్ ద కంటెంట్ ఈజ్ సోడియం క్లోరైడ్, అంటే నార్మల్ సాల్ట్లో ఉండే కంటెంటే ఉంటుందండి. మిగతా ఒక 1% 2% వేరే సబ్స్టిట్యూట్స్ ఉంటాయండి. సో దీనివల్ల మనకి బీపీ కంట్రోల్లో కానీ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మేనేజ్మెంట్లో కానీ పెద్ద డిఫరెన్స్ కనబడకపోవచ్చు అండి. కానీ మార్కెట్లో దొరికే ఒక ప్రోడక్ట్తో మాత్రం ఈ లో సోడియం సాల్ట్ అనే ఒక ప్రోడక్ట్ ఉందండి, దాంతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ పొటాషియం పెరిగే మెడిసిన్స్ మీద ఉండే ఛాన్స్ ఉంటుందండి. సో ఇట్లాంటి వాళ్ళల్లో లో సోడియం సాల్ట్ తీసుకున్నప్పుడు ఈ లో సోడియం సాల్ట్లో సోడియం బదులు పొటాషియం ఎక్కువగా ఉంటుందండి. సో బాడీలో పొటాషియం లెవెల్స్ బాగా పెరిగి హార్ట్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందండి. సో ఇట్లాంటి వాళ్ళు ఈ లో సోడియం సాల్ట్ని అవాయిడ్ చేయాలండి. మూడో ప్రశ్నగా హిడెన్ సాల్ట్ అంటే ఏంటో చూద్దామండి. మనకు తెలియకుండానే మనం తినే ఆహార పదార్థాల్లో చాలా వరకు ఉప్పు ఉంటుందండి. మోస్ట్లీ ఇవి పచ్చళ్ళు, వేపుళ్ళు, పాపడ్స్, మనం తినే మీట్, సాల్టెడ్ బటరు, ఇలా చాలా వాటిల్లో సాల్ట్ హిడెన్ ఉంటుందండి. అంటే మనకు తెలియకుండా సాల్ట్ కలిపేసి ఉంటుంది. సో అలాంటివి తీసుకున్నా కూడా మన డైటరీ సాల్ట్లోకి లెక్కలోకి వస్తుందండి. సో మీరు ఏ ప్రోడక్ట్ అయినా తినే ముందు ఆ ప్రోడక్ట్ లేబుల్ పైన మోర్ దెన్ 140 మిల్లీగ్రామ్స్ ఆఫ్ సోడియం ఉంది అంటే, పర్ సర్వింగ్ ఉంది అంటే కనుక దానికి అర్థం అది హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్ అండి. సో ఇలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. సో టు కంక్లూడ్, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళు ఉప్పు 5 గ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకోకపోతే బెటర్ అండి. విత్ 5 గ్రామ్స్ అంటే 1 టీ స్పూన్. సో అండ్ ఎటువంటి సాల్ట్ సబ్స్టిట్యూట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బీపీ, షుగర్ అండ్ కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు లో సోడియం సాల్ట్ని అవాయిడ్ చేస్తే బెటర్ అండి. అండ్ మీరు తీసుకునే జంక్ ఫుడ్లో అండ్ ప్యాకెట్ ఫుడ్లో హిడెన్ సాల్ట్స్ ఉంటాయండి, ఇవి జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. సో థ్యాంక్ యూ.